అన్నట్టు ఇవాల ఇంత ఆలస్యమైంది ఏంటండి ఇంతకి నువ్వు ఇంట్లో ఎప్పుడు సెటిల్ అయ్యావ్ వీధిలో నిలబడి మాట్లాడతారా ఏంటి 10 మంది చూస్తున్నారు ముందు లోపలికి రండి రండి ప్రతిరోజు ఆలస్యమే అబ్బబ్బబ్బబ్బా ఈ మొగుళ్ళు గడప దారితే చాలు ఇంట్లో ఒక ఆర్డర్ ఉందన్న విషయమే మర్చిపోతారు सुंदर मदन कुंदनाकृत अंदगड़ा वेसिनानु चूसुकोरा कंदी पप्पु पच्चड़ी लोना कारमेकुव चिन्ना दाना यारबाटा कल्ला लोना वलपुले कड़ वेरी दाना श्रृंगार वंता रंगर इंची वंदी पड़ते वंका बिर्ते वंका अम्मा तल्ली रखम तल्ली నిన్ను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది కంపతిసి నీకేవేర మతి భయమిచ్చినేమో నాకు తెలుసు మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు కావాలంటే అడగాదాం ఏ ఇంట్లో మమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏంటి వీరవిహారం చెప్పు పెళ్ళైతే థ్రిల్లే ఉంది అమ్మా మాటకు మాట అంటున్నావే చేతకు చేత చూపించనా ఆకాశవాణి వాడు ఇంకా కొద్ది సేపట్లో ఎన్నికల ఫలితాల ప్రత్యేక ప్రసారం వింటారు కాంపిటీస్ పోయారంటండి బాబు పాపి చిరాయి అన్నారు ఆయన ఎందుకు పోతాడండి మరి కాలు చేతులు ఆటలేదు అయ్యో శాస కూడా ఆటలేదండి బాబు ఈరెందుకండి కంగారు పడతారు కాసేపు ఆగండి ఆయన శ్వాస ఆడుతుంది ఆయన లేచి ఆడతాడు ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కత్తిగుర్త అభ్యర్థి శ్రీ దామోదరం గారు సుత్తిగుర్త అభ్యర్థి రాజారావు గారి కంటే 800 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు అయ్యా ఎలాగూ లీడింగ్ తవరే గనక కొయ్య పారిపోనక్కర్లేదు కాకో పాలో డికాషనో ఏదో ఒకటి తీసుకుంటాం నిమ్మకాయ రసం పుచ్చుకుంటాం చక్కటి ప్రస్తుతం లెక్కింపు జరిగిన ఓట్లలో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 300 ఓట్లు వెనకబడి ఉన్నారు ప్రస్తుత ఓట్ల లెక్కింపులో శ్రీ రాజారావు గారి కంటే శ్రీ దామోదరం గారు 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు నేను 1000 ఓట్ల లీడింగ్ లో ఉన్నానా లీడింగ్ లో ఉన్నా లేకపోయినా తవరు బట్టుకున్నారు అదే 10000 కడపట అందిన వార్త ప్రకారం శ్రీ దామోదరం గారు 3000 ఓట్ల మెజారిటీతో రాజారావు గారి మీద విజయం సాధించారు खैदी की पोदने उशिक्षट ओर जन बल्लू कस्तने आखर सारीगा अत चूड़ जैल को अवतल दीन एवरा खैदी चाल गोप मनुष्य सर काफी రేఖా చట్టం గొప్పదా న్యాయం గొప్పదా ఎందుకు అలా అడుగుతున్నావ్ న్యాయమే గొప్పది న్యాయాన్ని రక్షించడం కోసం చట్టాన్ని బలిపెట్టవలసి వస్తే అంతవరకు వస్తే ప్రాణాలను బలిపెట్టైనా న్యాయాన్ని రక్షించుకోవాల్సిందే Thank you.
గాల్లో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటా అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుని మొక్కుకుంటున్నారు అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి నీ కోసం నా కోసం కాదు మళ్ళంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి తీసుకువెళ్ళడానికొచ్చావా తమ్ముడు కాదనయ్య నిన్ను తప్పించడానికి వచ్చాను ఆలస్యం చేయకుండా ఈ బట్ట మార్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపో గోపి వాదనలకి సమయం కాదు కమ్ ఆన్ కానీ నీ భవిష్యత్ ఏమవుతుందిరా నా భవిష్యత్ కాదు ముఖ్యం నువ్వు నీ సిద్ధాంతం బ్రతకాలి నా గురించి నువ్వేమీ ఆలోచించుకో నేను చూసుకుంటాను నువ్వు వెంటనే ఇక్కడికి వెళ్ళిపో కానీ పోలీసులు అంత తేలిగ్గా వదలరా పోలీసులు నీ ఉనికి తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది ఈ లోగా కనీసం కొన్ని పేద ఇళ్లలోనైనా దీపాలు ఎలుగుతాయి బయట ప్రపంచానికి నీ అవసరం చాలా ఉందనయ్య ఇంత రిస్క్ తీసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇదిగో ఈ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది ఇప్పుడు కాదు బయటికి వెళ్ళాక తిరిగి చదువుకో ఆలస్యం అయిపోతుంది నువ్వు బయలుదేరు జాగ్రత్త అన్నయ్య నువ్వు నన్ను ప్రశ్న అడిగావు జ్ఞాపకం ఉందా ఉరితీసేలోగా సమాధానం దొరికితే చెప్పమని నా సమాధానం ఆ ఉత్తరంలో ఉంది